ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి ఏముంది సార్, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్ సినిమా ఇండస్ట్రీలో? ఉంటుంది కదా, కొత్త తరం వస్తుంటుంది, పాత తరం పోతుంటుంది, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి కదా, అప్డేట్ అవుతూ ఉంటారు, వేరియేషన్స్ కూడా ఉంటాయి, కథలు మారుతుంటాయి, తీత మారుతుంటది, శాత మారుతుంటది, అలా కొంచెం ఉంటది, డెఫినెట్ గా ఉంటది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఇది సార్? ఇప్పుడు నేను చేసే నచ్చితేనే చేస్తున్నా కాబట్టి నేను చేసే ఇప్పుడు 5-6 సినిమాలు కూడా మంచి క్యారెక్టర్స్. మీరు చెయ్యనివి మామూలుగా ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఏవి మీకు బాగా నచ్చాయి అంటున్నాను? ఏది అన్ని మామూలుగా మన బిడ్డలు మనకు అందరు నచ్చుతారు, అందరు ఇష్టం కనుక నేను క్యారెక్టర్ నచ్చే చేస్తున్నా కాబట్టి ఏం పిచ్చి పిచ్చి చేయట్లా, నచ్చే చేస్తున్నా కనుక ఇప్పుడు చేసే 5-6 సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. నవ్విస్తారా సార్ లేకపోతే? తెలియదండి, మీరు నవ్వినప్పుడు కదా మాకు తెలిసేది, మేమేం చేస్తాం మాకు తెలియదు. మీరు నవ్వి బాగుందంటేనే అది హిట్, నేను చేసినన్ని హిట్ అయితే ఏం చెప్పలేం కదా. అయితే మీరు ఇన్ని సినిమాలు చేసినా కానీ మీకు 1040 ఇన్ని సినిమాలు చేశారు, అయితే ఒక మీ కాంబో కోట శ్రీనివాస్ గారు మీరు కనిపించారు అంటే అదొక హిట్ పేరు అసలు కదా సార్, ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఎక్కువగా కొంచెం మీ మిమ్మల్ని అవహేళన చేస్తూనే కామెడీ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్? క్యారెక్టర్ క్యారెక్టర్ మేము కన్నదమ్ముల్లా ఉంటాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కలు వాళ్ళ తమ్ముళ్ళు అందరు కూడా బాబు మోహన్ మా ఓన్ బ్రదర్ అని చెప్తారు, కోటగారు చెప్పడం కాదు, వాళ్ళ అక్కలు తమ్ముళ్ళు చెప్తారు మా అన్నయ్య అని నన్ను. బట్ ఒకటే సీన్ అలా కంటిన్యూ అవ్వటం, ఒకటే ప్లేట్ లో కలిసి భోంచేసే వాళ్ళం, మాకు అట్లుండవు, నేను గోపిడే చెప్పాను కదా ఇక్కడికి మీకు ఇష్టమేనా సార్, షార్ట్ ఉంది మీరు నెక్కర్ వేసుకోవాలని అంటే గోసి పెట్టడానికే వెనకాడని ఉన్నాయా, అక్కడ క్యారెక్టర్ ఏదో డ్రెస్ వేసుకుంటే సూట్ వేసుకుంటే నేను అటుడు కాదు, ఏది వేసుకు కమల్ హాసన్ గారు చూడండి ఏ క్యారెక్టర్ అయినా వేస్తాడు ఆయన, అంతేగాని నేను హీరోను కమల్ హాసన్ని అని ఆయన ఎప్పుడు అనుకోడు, ఎంత గలీజ్ క్యారెక్టర్ అయినా వేస్తాడు. సో అది నటన, నేను ఎంఏఎల్ఎల్బి చదివి గోసిపెట్టి అనే అనటం అంటే అది నాకు రావాలి, దాంట్లో నేను ఇమడాలి, దాన్ని పండించాలి అంటే చిన్న విషయం కాదు చేసిన. కనుక ఇప్పుడు గౌడు క్యారెక్టర్ తాడు చెట్లు ఎక్కుతాడు ఆ క్యారెక్టర్ దానికి ఏమన్నా నేను అసలు బన్నీని అంటున్నావయ్యా, కానీ షర్ట్ గిట్ ఏమి ఉండదు మరి వాళ్ళకు, నేను చూశాను అని చెప్పిన నేను కస్టమర్ లైక్ దాట్, మేము క్యారెక్టరే చూసుకుంటాం, మిగతా అది ఏదో అవన్నీ డజంట్ మ్యాటర్ మీకు. కానీ సార్ ఒక్కసారి మీకు మీకు ఎంతో సన్నిహితులు కోట శ్రీనివాసరావు గారు, సో ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు, అది ఆయన పర్సనల్ నాకు సంబంధం లేదు అంటే రామ్ చరణ్ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత తగ్గదు అంటే ఆయన ధోరణి ఎలా ఉంటుంది సార్, ముక్కుసూటి మనిషేనా? నాతో బాగుంటాడు, మేము అన్నదమ్ములము, పక్క పక్క ఇళ్ళల్లో కూడా నాకు మంచోడు, నాకు ఆత్మీయుడు, దర్శన్. ఎందుకు చేశారు అని అడగట్లేదు సార్, ముక్కుసూటి ధోరణి ఎప్పుడు అలానే ఉండేది? నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను మీతో, స్ట్రైట్ గా మాట్లాడలేదా? ఆన్సర్ స్ట్రైట్ గా లేదా? ఎస్, ఆయన కూడా మీరు రాంగ్ మాట్లాడినా కూడా వెంటనే కట్ చేసి దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నా. బయట కూడా అంతే ఉంటారు, ఎమ్మెల్యేగా కూడా అంతే, మినిస్టర్గా కూడా అంతే, నిప్పులాగున్నాను, అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, ఎవడన్నా లంచం తీసుకున్నా అబద్ధం ఆడినా పేదవాడికి అన్యాయం చేసిన నిమిషాల మీద సస్పెండ్ చేసిన, ఎంతమందిని సస్పెండ్ చేసిన, అది నా క్యారెక్టర్. సినిమాలు ఎలాగో చేస్తున్నారు సార్, పాలిటిక్స్ వైపు కూడా బీజేపీలో ఆల్రెడీ ఉన్నారు మీరు, సో ఎలా సినిమాకు బీజేపీ పొలిటికల్కు సంబంధం ఏంటి? ఇది నా నా వృత్తి అండి, నటన నా వృత్తి, అది సేవ, పేదవాడికి సేవ చేయటం, సమాజానికి సేవ చేయటం. యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉన్నారా సార్? మరి ఉన్నారా బీజేపీలో? ఉన్నారు ఆల్రెడీ. అవును ఉన్నాను, నన్ను నేషనల్ లీడర్ అని పిలుస్తున్నారు, జాతీయ నాయకులు బాబుమోహన్ గారు అని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు, మరి నేనేంటో నాకు తెలియదు, నేను ఎంపీగా పోటీ చేసి ఉండాలి, ఎంపీగా పోటీ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను, ఈ పార్టీలోకి వచ్చాను, కానీ కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేదు,
దానివల్ల కొందరు చెప్పిన ఏంటంటే నువ్వు ఎస్టాబ్లిష్ కావాలని ఇలాంటి వాడు ఈ పార్టీలో, ఇది నేషనల్ పార్టీ, నువ్వు ప్రాంతీయ పార్టీలో నుంచి వచ్చావు, నువ్వు అన్ని రాష్ట్రాల్లో తిరగాలి అని అన్నారు. అంటే ఏమి తిరుగుతా నేను, నాకు ఏ రాష్ట్రంలో ఎవడు తెలుసు అనుకున్నాను. కానీ బాంబే పిలిచారు, గ్రాండ్ సక్సెస్ అయినాయి నా మీటింగ్స్. భీమండి షోలాపూర్ అయ్యని తిప్పారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. నేను 9 మంది ఎంపీలకు ప్రచారం చేస్తే 7 ఎంపీలు గెలిచారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతను డిపాజిట్ రాలేదు, అదే వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తే 90,000 మెజారిటీలు వచ్చినాయి. ఖడ్గపూర్ ఎంపీ కూడా అంతే. అట్లా నేను 11 రాష్ట్రాల్లో తిరిగి 11 రాష్ట్రాల్లో కూడా నేను ఎవరికి ప్రచారం చేసిన వాళ్ళు గెలిచారు. సో నాకు ఒక రికగ్నైజేషన్ సెంటర్లో, బాబు మోహన్ ఎక్కడికి పంపినా గెలుస్తారు, బాబు మోహన్ ఓట్లు అన్ని భాషల్లో కూడా ఉన్నాయి. నేను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించిన కనుక అక్కడ కూడా నాకు మంచి పేరే. సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఏమైనా పోటీ చేస్తారా సార్? 200% పోటీ చేసేదే నేను నామినేటెడ్ పోస్టులు చేయనన్నాను. నామినేటెడ్ పోస్టులు నాకు వద్దు, నాకు ఏ పోస్టు కూడా వద్దు. నేను పార్టీ కోసం ఏం చేయమంటే అది చేస్తా. పోటీ చేయాలి, గెలిచే అవ్వాలి అనేది నా ధ్యేయం. ఇప్పటివరకు అంతే, 3 పోటీ చేశాను, గెలిచాను, ఒకసారి ఓడిపోయాను, అది ఓకే. రేపు గెలిచేది గెలిచేదే, అయ్యేది అయ్యేదే. ఓకే సార్, ఒక్కసారి మామగారి సినిమా టాపిక్ ఒక్కసారి మీరు మీ మాటలో చెప్పండి సార్. మామగారి సినిమాకి మీకు నంది అవార్డు కూడా వచ్చింది. సో ఒకసారి ఆ క్యారెక్టర్, ఇప్పటికీ ప్రేక్షకులు మామగారి క్యారెక్టర్లో మీరు భలే అసలు కామెడీ చాలా బాగా చేశారు అని అంటూ ఉంటారు సార్, ఒక్కసారి ఎలా కామెడీ చేసిన కాబట్టే కదా నంది అవార్డు ఇచ్చారు. నంది అవార్డే కాదు, 20 అవార్డులు వచ్చింది ప్రముఖ సంస్థల వాళ్ళు కూడా మామగారి సినిమాకేనా సార్? అవును. ఎలా జరిగింది సార్? ఎలా జరుగుతుంది, బ్రహ్మాండం మామూలు షూటింగ్ జరిగింది. గిట్నే కెమెరా, డైరెక్టర్, ప్రొడ్యూసర్ చేశాను. ఏం చేసామో తెలియదు మాకు, మర్చిపోయారా? మేము చేసేది క్యారెక్టర్లో ఇమిడి చేస్తే పండుద్ది, ఇమిడి చేసాము కనుకనే పండింది, పండింది కనుకనే నాకు నంది అవార్డు ఇచ్చారు. కోడి రామకృష్ణ గారు ఎలా అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారో, ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా అంతే సార్. అందరూ, ఆల్ డైరెక్టర్స్, ఒక్కళ్ళే కాదు, రాఘవేంద్రరావు గారు ఎంతో ప్రేమిస్తారు. ఒక సినిమాకు డేట్ లేకపోతే, ఒరే బాబు నువ్వు ఉండాలి సినిమాలో, నువ్వు రోజుకు ఒక అరగంట ఇవ్వు చాలు నాకు. అరగంట ఒక 2 చేసిపో రోజు అని 12 గంట చేసిన కానీ సినిమా మొత్తం ఉన్నా నన్ను వదులుకునేవారు కాదు. అలాగే దాసర్ గారు నన్ను బిడ్డ, నా బిడ్డ ఏడి, నా బాబు మోహన్ ఏడి అనేవారు. బి గోపాల్ గారు, శరత్ గారు ఈ మధ్యనే చనిపోయారు, మహానుభావుడు నా అన్న, ఎంత ప్రేమించేవాడో, ఎంత ప్రేమించేవాడు. బి గోపాల్ గారు కూడా అంతే. ఇక ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈ సత్యన గారు, కోట రామకృష్ణ గారికి వీళ్ళంటే వాళ్ళ బ్లడ్ని నేను